చీమ చిట్టుకోనన్నా మీకు తెలుస్తుంది విడామిత్రులకి. చీమ చిట్టుక అనే ముందు అది అంటందా లేదో కూడా మీకు తెలుస్తుంది. కాబట్టి ప్రస్తుతానికి ఇదే పార్టీలో ఉన్నాం, ఇదే పార్టీలో ఉండబోతున్నాం. నేను నాతో పాటు ఉన్న వాళ్ళందరికీ సమన్యాయం జరుగుతుందని కోరుకుంటున్నాను. పార్టీలు పొత్తులు అవ్వరు, మీరు ఉండబోతున్నారని చెప్తున్నారు కదా, ఫ్యూచర్ లో ఉంటారు అనేది ఫ్యూచర్ రేపు నువ్వు బతుకుతూ బతుకుంటావా లేదా ఉండబోతున్నా. ఈ నిమిషంలో ఇప్పుడు మనం చూస్తుంటే ఆయన చేసేది ఎక్కువ పరామర్శలు కదా, పెళ్లిళ్ళు పరామర్శలు. సార్ పెళ్లిళ్ళు అంటే ఏదో అబ్బాయి అమ్మాయి ఏదో పెళ్లి అయిపోతుంది, చావుళ్ళలో నేను చూస్తుంటానన్న. ఇప్పుడు ఈ పెళ్ళిళ్ళు ఉంది కదా, నిజంగా ఆ బాబుని చూస్తే ఎమోషనల్ నేనయ్యాను. అంటే ఎన్ని గంటలు ఎన్ని నిమిషాలు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు బతుకుతాం అన్నది మన చేతులు ఏం లేదు. అంటే వేదాంతం కాదు నేను చెప్పే, అంటే పార్టీ మారబోవచ్చు అనేది కూడా అనేది. నువ్వు బతికినంత కాలం దీంట్లోనే ఉంటావు అంటే పార్టీ స్థాపించిన వాళ్ళే లేని సందర్భాలు. పార్టీ పెట్టిన మహానుభావులు పెద్ద పెద్ద వాళ్ళే ఆ పార్టీ నుంచి వాళ్ళు ఎగ్జిట్ అయిపోయిన సందర్భాలు కోకోలో అంతే కదా. సో మీరు రాబోయే 5 సంవత్సరాలు రాబోయే 10 సంవత్సరాలు రాబోయే 20 సంవత్సరాలు మీరు నన్ను కొట్టినేస్తే ఇప్పుడు నేను వైఎస్ నా రాజకీయ ఎంట్రీ అయింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో లేదు, రాష్ట్ర అధ్యక్షుడు చేసిన ప్రజలు నన్నప్పుడు దీవించారు, తెలిసే దీవించారు. తెలంగాణ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉండదు అని తెలిసి కూడా ఖమ్మం జిల్లా ప్రజలు నన్ను దీవించారు. సో అయినా కూడా కాలక్రమేణా నేను పార్లమెంట్ సభ్యుడు అయిన తర్వాత పార్టీ అధ్యక్షుడు అయిన తర్వాత 2.5 సంవత్సరాలు వెయిట్ చేసి భావోద్రేకాలకు సంబంధించిన సబ్జెక్ట్ ఇది, ఆ సబ్జెక్ట్లో దీన్ని ఇక్కడ ముడిపడలేదు భవిష్యత్తులో అని ఆలోచించే మనం. సో తర్వాత సబ్సిక్వెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆల్మోస్ట్ తర్వాత అధ్యక్షుడు కూడా పెట్టలేదు పార్టీని వైండ్ అప్ చేశారు. తెలంగాణ నేను వచ్చిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి గారు కొద్ది రోజులు ఉన్నారు, తర్వాత టోటల్ పార్టీని వైండ్ అప్ చేసేసారు. అదే రకంగా తెలుగుదేశం సార్ నడుస్తుంది, దాంట్లో నుంచి నేనేమి అసలు ఏ ఎన్నికలు వచ్చినా వచ్చే మొట్టమొదటి ఎన్నికలో సీనను పోటీ చేస్తాను. ఎక్కడ నుంచి ఏ పార్టీ నుంచి అంటే టీఆర్ఎస్ లో ఉన్నా కాబట్టి టీఆర్ఎస్ అని అంటారు. దీనికోసం పాదయాత్ర చేయాల్సి వస్తుంది అక్కర్లేదు అధికార పార్టీ పాదయాత్ర బాడీని ఫిట్ చేయడానికి. పాదయాత్ర ఎందుకు అక్కర్లేదు, కానీ ఇప్పుడు నిలబడ్డ వాళ్ళందరూ పాదయాత్ర చేస్తున్నారా? మీరు ఇన్నాళ్ళన్నారుగా ఎందుకు చేయాలి? ఒక క్లారిటీ ఉందన్న ప్రజా జీవితంలో ఉండాలన్నది నా కోరిక. ఉండకూడదు ప్రజలు దీవించేంత వరకు ఉంటారు ప్రజలందరూ అదే అనుకుంటారు, ప్లానింగ్ చేస్తుంటారు కదా. జిల్లాలో పొంగలేటి సీన్ అన్న పాదయాత్ర ఇప్పుడు ప్రజల ఆసక్తిలో ఉంటారు, పాదయాత్ర ఉందా లేదా? పాదయాత్ర ఉందని నేను ఎవరికి చెప్పలేదు కదా, రాసేది మరి ఉన్నాను. అధికార పార్టీలో ఉండి పాదయాత్రని చేస్తే నవ్వుతాను. పాదయాత్ర చేయాలి అంటే ఒక స్పెసిఫిక్ రీజన్ ఉండాలి కదా. అధికార పార్టీలో ఉన్న శ్రీనివాస రెడ్డికి పాదయాత్ర ఎంత చేయగలుగుతాడు అంటే ఏం తక్కువైందని ప్రజల దగ్గర పోయి నేను అధికారంలో ఉన్నా మీకు ఏం తక్కువైందని అడగాల్సింది లేదు కదా. ఇప్పుడు ఎట్లయి సావులు బతుకులు పోతుంది కదా, సేమ్ కాన్సెప్ట్. ఇక ప్రత్యేకమైన పాదయాత్ర అనేది ఎప్పుడు అనుకోలేదండి, 100% రాజకీయ నాయకుడిని డెఫినెట్గా రాజకీయ నాయకుడు ప్రజలతో సంబంధం ఉండాలి, ప్రజల్లో ప్రతిభ ఉండాలని తాపత్రయపడటం ఎవరి స్థాయిలో వాళ్ళు సర్వసాధారణం. వాళ్ళ గురికి వాళ్ళు కోల్పోయే పరిస్థితి వస్తే డెఫినెట్గా ఎవరు ఆ ఆలోచన రాజకీయాల నుంచి డ్రాప్ అయిపోయినప్పుడు దాంట్లో కంటిన్యూ అవుతారు. కంటిన్యూ అంటే ఇక ఉండదు రాజకీయం అని. ఉనికే కోల్పోయే పరిస్థితి వస్తే
ఈ నా ఉరికి కోల్పోయినా పర్వాలేదని దేవుడు ఉండరు కదా. దట్ ఈస్ మై ఆన్సర్. సర్వసాధారణ ఏ వ్యక్తికి ఆ వ్యక్తి తన బంధువుని కాపాడుకో.